అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. ఇవాళ మన వీడియోలో ధనుర్మాసం గురించి వివరించబోతున్నానండి. డిసెంబర్ 2022 17వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే జనవరి 14, 2023 వరకు కూడా నెల రోజులు 30 రోజుల పాటు ధనుర్మాసాన్ని పాటిస్తారండి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజ చేస్తారండి. మనకి కార్తీక మాసంలో ఎటువంటి నియమ నిబంధనలను పాటించి కార్తీక మాసాన్ని మనం పూర్తి చేస్తామో అదేవిధంగా అదే నియమాలు ఈ ధనుర్మాసానికి కూడా వర్తిస్తాయండి. తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి స్వామివారికి విష్ణు ఆలయాల్లో చాలా విశేషంగా పూజలు జరుపుతారండి. ఈ ధనుర్మాసానికి నా చిన్నతనానికి చాలా రకాలైనటువంటి అనుభూతులు ఉన్నాయండి. అవి మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నానండి. అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే గుర్తుకొస్తున్నాయి అనే పాటని పాడానండి. ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో మనకి ఏ విషయమైనా సరే చాలా త్వరగా తేలిగ్గా తెలిసిపోతుందండి. కానీ ఇదే విషయాలు ఒక 35 ఏళ్ల క్రితం తెలియాలంటే మన పెద్దవాళ్ళకి తెలిసి ఉండాలి, లేదనంటే ఊరికి వచ్చే పురోహితులో బ్రాహ్మణులో ఎవరో ఒకరు మనకి దాని గురించి వివరిస్తేనే తెలిసేదండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీ అనేది ఆ రోజుల్లో లేదు. లేనప్పటికీ కూడా మన పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలిసిన విధంగా కొన్ని విషయాలు తెలియపరిచారండి. అలాగే మా నాన్నమ్మ, మా తాతయ్య, మా నాన్నగారు, మా అమ్మ వీళ్ళందరూ కూడా కొన్ని విషయాల్ని నాకు చెప్పేవారండి. ధనుర్మాసం అంటే విష్ణుమూర్తిని పూజ చేయాలి, గోదాదేవి అమితంగా భక్తి పారవశ్యంతో కృష్ణుడి మనస్సును గెలుచుకొని రంగనాథుని పెళ్లి చేసుకుందని నాకు ముందు తెలియదండి. తర్వాత నాకు తెలిసిందండి. మొదటగా నాకు తెలిసింది ధనుర్మాసం అంటే ఏంటంటే చక్కగా కల్లాపు చల్లి అలికి ముగ్గులు పెట్టి బియ్యపిండితో వేసిన ముగ్గులు, రోజుకు ఒక ముగ్గు అంటే 30 రోజులు కూడా 30 రకాల ముగ్గులు, హరిదాసులు, తెల్లవారుజామున వచ్చినటువంటి మేలుకొలుపువారు, భగవన్ నామస్మరణతో వీధి వీధులు తిరుగుతూ ఆ నామస్మరణతోటి అందరినీ నిద్రలేపే ఆ వేకుజామున వచ్చినటువంటి ఆ మేలుకొలుపు వారంటే నాకు ధనుర్మాసం గుర్తుకొస్తుందండి. అలాగే గంగిరెద్దుల వాళ్ళు గోమాతకు పూజ చేయటం, అలాగే ఇంటిలో ఉన్న వారందరూ కూడా వచ్చే సంక్రాంతి పండుగకి ఎలా చేయాలి, ఏం చేయాలి అని కలిసికట్టుగా శ్రమించి పనిచేయటం, ఇవన్నీ నాకు చాలా గుర్తొస్తాయండి. ధనుర్మాసం అంటే మా నాన్నమ్మ చెప్పేది శీతాకాలంలో చాలా చలి పెట్టేదండి. ఇప్పుడు అంతగా చలి లేదు కానీ ఒకప్పుడు చాలా చలి పెట్టేది. ఇంత సన్నగా ఉన్న బొంతలు వేసుకొని పడుకునేవాళ్ళం అండి. ఇప్పుడులాగా మన పిల్లలకి ఇచ్చే ఫెసిలిటీస్ అవేవి అంత అప్పుడు లేవండి. ఆ బొంతల మీద పడుకుంటుంటే ఆ చలికి కొంచెం ఒలుగు పుట్టి తెల్లవారుజాము అయ్యేసరికి కాస్త నిద్ర పట్టేది కాదండి. గుడిలోని జేగంటలు బాగా మూతమోగుతూ వినిపించేవండి. చాలా చాలా సౌండ్ చేస్తూ గుడిలో జేగంటలు కొడుతుండేవారు, వినిపించేవండి. నానమ్మ ఏంటి ఇంతలాగా సౌండ్ వినిపిస్తుంది గుడిలోనా, ఏదైనా పూజ చేస్తున్నారా అని అడిగితే, లేదమ్మా ఇవాళ నెలగంట పెడుతున్నారు అంటే ఇవాటి నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది, నెలగంట పెడుతున్నారు,
ఇప్పటి నుంచి సంక్రాంతికి కావాల్సిన పనులన్నింటినీ కూడా ప్రారంభించుకుంటారు. కానీ ఎటువంటి శుభకార్యాలను కూడా చేయరు, ఎటువంటి శుభకార్యాలని చేయరు, కొత్త వస్తువులను వాడరు, కొత్త బట్టలను ధరించరు. ఇది ఒక శూన్య మాసము అని మా నాన్నమ్మ నాకు చెప్పేదండి. అదేవిధంగా ఈ ధనుర్మాసంలోనే చేలలో పండినటువంటి వరి కళ్ళాలకు వచ్చి రైతులందరూ కూడా నూర్పులు నూర్చి ఆ ధాన్యాన్ని ఆ వడ్లని అమ్మి డబ్బులు తీసుకొచ్చి సంక్రాంతి కోసం కావాల్సిన సరుకులన్నీ కొనుక్కునేవారండి. అది కూడా నాకు చాలా బాగా గుర్తుగా ఉందండి. ఈ ధనుర్మాసం అంటే ఆడపిల్లలు అమ్మవారింటికి సంక్రాంతికి వచ్చేటప్పుడు అల్లుళ్ళకి ఏం మర్యాదలు చేయాలి, ఆడపిల్లలకి ఎటువంటి బట్టలు పెట్టాలి, మన చుట్టాలు బంధువులు వస్తే వాళ్ళకి ఎటువంటి సపర్యలు చేయాలి, ఇవన్నీ కూడా ఒక నెల ముందుగానే ఆలోచించి చేసేవారండి. ఎందుకంటే ఆ కార్యక్రమాలన్నీ చేయటానికి కొంత మొత్తం కావాల్సి ఉంటుంది కదండి, డబ్బు కావాల్సి ఉంటుంది కదండి. దానికోసం ఇంటిల్లిపాది కూడా ఆ నెల రోజుల ముందునే, నెల గంట పెట్టిన రోజు నుంచే ఎలా కలిసికట్టుగా పనిచేయాలి, కష్టపడాలి అనేది నేను నా చిన్నప్పటి నుంచి కూడా చాలా చూశానండి. ఒక రెండు చీరలు నేసే నేతగాడు ఈ నెలలో నాలుగు చీరలు నెయ్యాలంటే ఎలా కష్టపడాలి, ఎలా చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుని కుటుంబంలోని వారందరూ కూడా వాళ్ళకి సహకరించి, చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబంలోని అందరూ కూడా సహకరించి ఇంటిల్లపాది కూడా ఆ నెల రోజులు పడిన కష్టాన్ని ఆ భోగిమంటల వెలుగుల్లో, సంక్రాంతికి వేసుకున్నటువంటి కొత్త బట్టల్లో, రంగురంగుల ముగ్గుల్లో, గుబ్బెమ్మల్లో ఆనందంతో పరవశించిపోయి మర్చిపోతారండి ఆ కష్టాన్ని. నేను చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నది ఏంటంటే, గోదాదేవి ఎలా అయితే 30 రోజులు 30 పాశురాలను పాడి ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణుడు సన్నిధిలో తన ప్రేమను ఎలా నిరూపించుకుందో, ఆ రంగడిని పెళ్లి చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా ఎలా ప్రయత్నించిందో, అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంక్రాంతి పండుగని చేసుకోవటానికి వారి వారి ఛాయశక్తిలా ప్రయత్నించేవారండి. దీనికి ఇంట్లో ఉన్న వారందరూ కూడా సహకరించేవారండి. అంతటి మహోన్నతమైన కుటుంబాలు ఉన్నటువంటి మన సంస్కృతి అనేది చాలా ఉన్నతమైనదండి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉన్న ఇంట్లోనే అర్థం చేసుకొని బ్రతకడానికి చాలా రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇప్పుడున్నటువంటి సమాజంలో. కానీ ఒకప్పుడు 5-6 కుటుంబాలు కలిపి పిల్లలతో కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఉండి ఇంతటి కుటుంబాన్ని నడిపించేవారండి అప్పటి పెద్దలు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి సమయస్ఫూర్తి, వినమ్రత, మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ అప్పట్లో ఉండేవండి. అందుకే అవన్నీ వాళ్ళ ద్వారాగా సాధ్యమయ్యాయండి. మనం మన పెద్దలను చూసి ఏం నేర్చుకోవాలంటే, పరిస్థితులకి అనుగుణంగా మనని మనం ఎలా మార్చుకోవాలి, మనకు నచ్చిన వారి కోసం మనం ఇష్టంగా ఏమి చేయాలి. తప్పలేదు కదండి, మనకు నచ్చిన వారి కోసం, నచ్చిన వారి కోసం మనకి ఇష్టమైనది ఇష్టమైనది అయినప్పటికీ, ఇష్టం లేనిదైనప్పటికీ, ఏదైనప్పటికీ కూడా మనకు నచ్చిన వారి కోసం అది చేయటమో తప్పులేదు కదా అని నా అభిప్రాయం అండి. నా జీవితంలో ఇన్ని అనుభవాలను నింపిన ఈ ధనుర్మాసం అనేది మీ అందరి జీవితాల్లో కూడా మంచి ఫలితాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఇవ్వండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ విశాలాక్షి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.